నచ్చదు నాకు, ఎందుకంటే నేను పార్టీని నడుపుతున్నాను, సినిమా హాల్ నడపట్లా నేను. దయచేసి గుర్తుపెట్టుకోండి, నాకు నువ్వు చెప్పాలి, నన్ను ఇది చాలా బాధ్యతగా చేయాలి. ఇది రాజకీయ చాలా బాధ్యతగా చేయాలి. 9 నెలల్లో ఎన్టీ రామారావు గారిలాగా బస్సు యాత్రలు తిరిగితే మన రాజకీయ నాయకులు అవ్వలేం. వారికి కుదిరింది, ఆ మహానుభావులు కుదిరింది, మనకు కుదరదు. మనం వెట్టి చాకరీ చేయాలి. అలాగే కొద్దిమంది వచ్చేసి కొంతమంది కుదరదు రాజకీయాలు, అట్లా మనకు కుదరదు అట్లా. ఎందుకంటే నేను చాలా బలమైన పునాది వేస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. నా కోసం ఎందుకు కష్టం, బలమైన పండి, ఎత్తైన కట్టడం కట్టాలంటే లోతైన పునాది వేయాలి. ఆ లోతైన పునాది వేసుకుంటే ఇక్కడ దాకా వచ్చాం ఈరోజున. 7 సంవత్సరాలైంది పునాది పడి. 7 సంవత్సరాలు పార్టీ నడపడం అంటే సామాన్యమైన విషయం కాదు. పార్టీ నడపడానికి అందరూ అనుకోవచ్చు బిల్డింగ్లు వేల కోట్లు కాదు, డబ్బున్న వాళ్ళందరూ ఇలాంటి హాల్ హైర్ చేసుకోలేరా? చాలామంది స్పీకర్ల చేత రాయించుకొని రాగా మాట్లాడగలరు కదా? కాదు, మనందరం ఒక చోటకి రావాలి అంటే మనల్ని కలిపే భావం ఒకటి ఉండాలి. ఇందాక విజయ్ కుమార్ చెప్పినట్టుగా మనందరినీ కలిపే భావం ఏంటి? సమసమాజ స్థాపన. అంటే కేవలం కొద్దిమంది డబ్బున్నోళ్లకు, కేవలం కొంతమంది ప్రత్యేకంగా పరిస్థితుల్లో పుట్టిన, సామాజిక పరిస్థితులు పుట్టిన వాళ్ళకి కాకుండా ప్రతి ఒక్కరికి మా జీవితాలు దెబ్బతింటున్నాయని చెప్పి